नमस्कार गत वीडियो उद्योग चाला उन्नाई उद्योग अर्टन जी असल उद्योग अर्हत उद्योग अर्हत लक्षण मोटमोदी चवे डिग्री उम्मीदों का विषय परज्ञाते मन को रेंडोदी सांकेतिक नैपुण्य उंडाली मनलो इदी सांकेतिक नैपुण्य अनेदी मन सॉफ्टवेयर रंगंलोको लेकपोते दानिकी संबंधित रंगाल्लोकी वेल्लिनप्पुडु उपयोगपड़ुतुंदी मिगता रंगाल्लो उपयोगपड़कपोवच्चु कानी नुव्वु ए रंगंलो उन्ना फिनान्स रंगंलो उन्नावु अनुकोंडि फिनान्स रंग संबंधिंचिन विषयं मीद पूर्ति अवगाहन अयिते उंडाली बैंकिंग सेक्टर्लो उन्नावु अनुकोंडि दानिकी संबंधिंचिन टर्मिनालजी इवन्नी मनकु तेलिसि उंडाली कंप्यूटर आपरेशन तेलिसि उंडाली దాని సంబంధించిన ప్యాకేజెస్ వాడగలిగిన నైపుణ్యం ఉండాలి ఎంఎస్ ఆఫీస్ తెలుసు ఉండాలి సో విషయ పరిజ్ఞానం ఉండాలి సాంకేతిక నైపుణ్యం కూడా ఉండాలి మూడవ అంశం భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి భావ వ్యక్తీకరణ సామర్థ్యం అనగానే మనకొచ్చే జనరల్ ఫీలింగ్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అదొకటే కాదండి భావ వ్యక్తీకరణ సామర్థ్యం అంటే ఇంగ్లీష్ ఒకటే కాదు కొన్నిసార్లు మనం మాట్లాడే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కాకపోయినా బట్లర్ ఇంగ్లీష్ అయినా మన భావాలను మనం వ్యక్తం చేయగలుగుతాం అది పెద్ద సమస్య ఏం కాదు భావ వ్యక్తీకరణ సామర్థ్యం అనేది మన నేచర్ మీద ఆధారపడి ఉంటాం ఆ తెలుగులో చేయొచ్చు హిందీలో చేయొచ్చు ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు సో కార్పొరేట్ సెక్టర్ అయితే ఇంగ్లీషు కాదనంటలా కానీ ఆ నేచర్ కూడా ఉండాలి ఇప్పుడు నాకు బోల్డ్ అంతా వొకాబులరీ ఉన్నా బోల్డ్ అన్ని ఎక్స్ప్రెషన్స్ నాకు తెలిసినా మాట్లాడే గుణం లేకపోతే మాట్లాడలేకపోతే ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే భయం కనుక ఉంటే స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం కనుక ఉంటే నేను మాట్లాడలేను బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది బోల్డ్ అంత క్యాబులర్ ఉంటుంది సో ఇది కూడా నేను గమనించుకోవాలి మానసికమైన ఆరోగ్యం ఉండాలి శారీరకమైన ఆరోగ్యం ఉండాలి రెండు ఉండాలి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం స్పిరిచువల్ కోషెంట్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు తర్వాత అంశం మన భావోద్వేగాలపై నియంత్రణ శక్తి ఉండాలి మనకి మనకి చాలా భావోద్వేగాలు ఉంటాయి వాటిని నియంత్రించుకోలేకపోతే మనం చేసే వర్క్ చేసే ప్లేస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం మనకి తెలిసిందే ఓకే తర్వాత క్రమశిక్షణ ఉండాలి స్వీయ క్రమశిక్షణ ఉండాలి సమయపాలన శక్తి ఉండాలి ఒత్తిడిని అధిగమించగలగాలి మార్పుకి సిద్ధపడాలి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఆల్రౌండర్స్ అవ్వాలి ఏబి డివిలియర్స్ని 360 డిగ్రీ క్రికెటర్ అంటాం దాని అర్థబిడ్డ మీకు తెలుస్తుంది ఏబి డివిలియర్స్ విరాట్ కోహ్లీ లాగా సెంచరీలు కొట్టే ఎట్లా టెండూల్కర్ లాగా 100 సెంచరీలు కొట్టలా కానీ అతను ఉన్నాడంటే ఏదో భరోసా అతని షార్ట్ సెలెక్షన్లో 360 డిగ్రీల కోణం ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే అలాంటి నైపుణ్యం మనకు కావాలి ఆల్రౌండర్స్ కావాలి వెల్ రౌండెడ్ పర్సనాలిటీ అంటాం సాఫ్ట్ స్కిల్స్లో ఆ నేచర్ అలవాటు చేసుకునే ఎవరైనా సరే లైఫ్లో చాలా త్వరగా ముందుకెళ్ళగలుగుతాం సెక్టార్ని తీసేయండి కార్పొరేట్ సెక్టారా గవర్నమెంట్ సెక్టారా పర్సనల్ లైఫ్లోనా సొంత బిజినెస్ ఏదైనా కానీ ముందుకెళ్ళాలంటే మాత్రం ఆల్రౌండ్ పర్సనాలిటీ ఉండాలి మరొకసారి ఈ 360 డిగ్రీ క్వాలిటీస్ మనం అలవర్చుకోవాలంటే కావాల్సిన జీవన నైపుణ్యాలు అంటే ఒకసారి చూద్దాం మొట్టమొదటిది విషయ పరిజ్ఞానం రెండవది భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఆ భావ వ్యక్తీకరణ సామర్థ్యంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యత కూడా ఉపయోగపడుతుంది మనకి మూడవది ఆంగ్ల భాష ప్రావీణ్యత నాలుగు శారీరక ఆరోగ్యం మానసిక దృఢత్వం ఐదవది భావోద్వేగాలపై నియంత్రణ శక్తి తరువాతది వ్యక్తిగత మరియు వృత్తిగత క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనల్ డిసిప్లిన్ తరువాతది సమయపాలన ఒత్తిడిని అధిగమించగల నేర్పు మార్పును స్వాగతించగలిగే గుణం జట్టు విజయంలో వ్యక్తిగత విజయాన్ని చూడగలగడం ఇది చాలా ముఖ్యమైన విషయం కార్పొరేట్ సెక్టర్లోనే కాదు టీమ్స్తో పనిచేసే ఏ పరిస్థితుల్లో మీరున్నా మనం కంపల్సరీగా చేయాల్సిన విషయం అన్నిటికన్నా ముఖ్యంగా పరిస్థితులకు తగినట్లుగా మనల్ని మలుచుకోగలగడం ఈ సామర్థ్యాలన్నీ ఒక వ్యక్తిని
360 డిగ్రీ ఆల్రౌండర్గా తయారు చేస్తుంది. ఇలాంటి వ్యక్తికి తిరుగు ఉండదు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలుగుతాడు, ఎలాంటి వ్యక్తులనైనా డీల్ చేయగలుగుతాడు. మన చుట్టుపక్కల చాలామంది కనిపిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఏ పరిస్థితినైనా తమకు తగినట్లు మలుచుకోగలుగుతారు వీళ్ళు. విజయం వీళ్ళదవుతుంది. ఎందుకంటే నొప్పింపక తాను ఒక్క వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ప్రియమిత్రులారా, ఇలాంటి లక్షణాలు అలవాటు చేసుకోవాలంటే కొన్ని నేను ఇందాడే చెప్పినట్టు సహజాతి సహజంగా ఈ లక్షణాలు కొన్ని ఆల్రెడీ మీకుంటాయి. లేని వాటిని మార్చుకోగలిగితే చాలు. గుర్తుపెట్టుకోండి, మనం బలవంతులం అయితే సరిపోదు, తెలివిగల వాళ్ళమైతే సరిపోదు, విశేష విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోదు, అద్భుతమైన ప్రతిభా సంపత్తి ఉంటే సరిపోదు. వీటన్నిటికీ మించి ఏదో కావాలి. ప్రతి సంస్థలో 4 రకాల వ్యక్తులు ఉంటారట. మొదటి వ్యక్తి ఎవరో ఒకరు చేస్తారనుకుంటారట. రెండవ వ్యక్తి ఎవరో ఒకరు చేయాలి, ఆ ఒక్కరు నేనే అని ఇతరులతో చెప్పుకుంటాడట. మూడోవాడు ఎవరో ఒకరు చేయాలి, ఆ ఒక్కరు నేనే అని అందరితో గొడవ పడతాడట. నాలుగవడు మాత్రం ఎవరో ఒకరి పని చేయాలి, ఆ ఒక్కరు నేనెందుకు కాకూడదు అనుకుని ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాడట. ఈ 4 రకం వ్యక్తులే వృత్తి రంగంలో రాణిస్తారు. ఇది ఈ విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.